ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు చేసినప్పుడు కనీసం స్వాగతించేటువంటి మనసు లేనందు బాధపడాలో అటువంటి నాయకత్వాన్ని ఇది ఎక్కడా కూడా రుచించట్లేదు ఆయనకి అందరూ సంతోషంగా ఉంటే ఆయన బాధపడతా ఉన్నాడు ఆయన ఇందాక ఆ పార్టీ అధికారులతో ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో మాట్లాడుతూ మళ్ళీ మన అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని కూడా చక్కదిద్దుతామని చెప్తా ఉన్నాడు నువ్వు ఉన్నప్పుడు చక్కదిద్దడం మానేసి నీకు రాష్ట్రంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పరిపాలన చేరు చేయాలి పరిపాలన అందరికి అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన ఏ రోజు చేయకుండా ఈ రోజు మళ్ళీ అధికారంలోకి వస్తే వీటిని అన్నిటి కూడా చక్కదిద్దుతానంటావు నువ్వు ఎప్పుడు అధికారంలోకి వచ్చేది నువ్వు చక్కదిద్దేది ఏమిటి కనీసం కుప్పటి నియోజకవర్గం చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ప్రాతినిధ్యం వహించినటువంటి తన కుప్పటి నియోజకవర్గాన్ని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ ని చేయాలనేటువంటి ఆలోచన ఏ రోజు రాలేదు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకుంటే నిర్ణయం తీసుకున్నప్పుడు లేఖ రాస్తాడు ముఖ్యమంత్రి గారికి ప్రతిపక్ష నాయకుడు గౌరవ ప్రతిపక్ష నాయకుడు మా కుప్పటి నియోజకవర్గాన్ని కూడా రెవెన్యూ హెడ్ క్వార్టర్ చేయాలనేటువంటి ఒక లేఖను రాశాడు ఈరోజు ప్రతిపక్షం అయినప్పటికీ ఆ ప్రాంత ప్రజల తాలూకు మనోభావాలు తెలిసినటువంటి నాయకుడిగా ఈ రాష్ట్రంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అన్ని ప్రాంతాలు సమానం అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి ప్రజలు ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ ఆ ప్రాంత ప్రజల తాలూకు మనోభావాలు అవసరం అని చెప్పి చివరికి కుప్పం శాసనసభ్యుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించినటువంటి కుప్పం రెవెన్యూ డివిజన్ కూడా ఈరోజు సాకారం చేశాం కుప్పం అసలు వాస్తవానికి అవకాశాలు లేకపోతున్నప్పటికీ ఈరోజు కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ గా ఒక హెడ్ క్వార్టర్ని అక్కడ క్రియేట్ చేసి ఈరోజు ప్రతిపక్ష నాయకుడు అడిగినటువంటి ఒక అర్జీని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారికి సాకారం చేశారు మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించావు నా అంత విజనరీ ప్రపంచంలోనే లేడని చెప్పి చెప్పుకుంటావే నాకున్నటువంటి ముందు చూపు ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి లేదని చెప్పి చెప్తావే మరి మీరు ఈ 40 సంవత్సరాలు మీ రాజకీయ అనుభవం 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కనీసం ఏ రోజు ఈ ఆలోచన ఎందుకు మీకు రాలేదు ఇప్పుడు 170 సీట్లు 220 సీట్లు చేయండి రాజధాని నిర్మాణానికి 4 లక్షల కోట్లు ఇవ్వండి అమరావతి రాజధాని కట్టాలి దీనికి 2 లక్షల 10 వేల కోట్ల రూపాయలు అవుతుంది దానికి నిధులు ఇవ్వండి స్పెషల్ స్టేటస్ అవసరం లేదు స్పెషల్ ప్యాకేజ్ కింద డబ్బులు ఇవ్వండి పోలవరం మీరు కట్టద్దు కాంట్రాక్టులు మేము చేసుకుంటాం మా కాంట్రాక్టులు ఇవ్వండి ఇవేనా మీ విజనరీ ఏ రోజన్నా రాష్ట్రంలో ప్రజలకి అందుబాటులో పరిపాలన తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి పరిపాలన వారికి చేరువ చేయాలని కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి పరిపాలన అందుబాటులోకి వస్తుందన్నటువంటి మీ విజనరీ ఏమైపోయింది మీకు ఆలోచన ఎందుకు రాలేదు ఎప్పుడు స్వార్థం స్వార్థ ప్రయోజనాలు రాజకీయ అవసరాలు అవినీతి ఏ రకంగా డబ్బు సంపాదించాలి రియల్ ఎస్టేట్ ఏ రకంగా చేసుకోవాలి రాజధాని పేరుతో ఏ రకంగా స్కామ్లు చేయాలి ఏ రకంగా భూములు కొనుక్కోవాలి ఈ తాపత్రమే తప్పితే కనీసం నువ్వు ప్రాతినిధ్యం వహించి మీరు ప్రాతినిధ్యం వహించినటువంటి ఆ కుప్ప నియోజకవర్గానికన్నా ఏదైనా మంచి చేయాలనేటువంటి ఆలోచన మీకు ఎప్పుడు రాలేదు చివరికి మీరు కుప్పానికి రెవెన్యూ డివిజన్ కావాలని అడుగుతారు మీ బామ్మర్దేమో హిందూపురాన్ని జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి మీ బామ్మర్ది అడుగుతాడు అంటే మీకు అవకాశం ఉన్నప్పుడు మీకు అధికారం ఉన్నప్పుడు చేయడం మానేసి ఈరోజు మీ అధికారంలోకి వచ్చి ఒక మంచి కార్యక్రమం చేస్తామంటే ఒక భర్త బాధపడిపోతూ తిరిగి మా మీద ఆరోపణలు చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో కూడా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు ఉన్నారు నువ్వు మీ మా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పార్టీ లాక్కున్న తర్వాత కేవలం 5-6 మాసాల్లోనే ఎన్టీ రామారావు గారు చనిపోయారు 95 ఆగస్టులో నువ్వు పార్టీ లాక్కున్నావు 96 జనవరిలో మీ మామగారు ఎన్టీ రామారావు గారు చనిపోయారు
కనీసం ఏ రోజున 23 జిల్లాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కి ఎన్టీ రామారావు గారి పేరు ఏదో ఒక జిల్లాకు పెట్టాలనేటువంటి ఆలోచన ఎప్పుడన్నా మహానుభావుడు చేశాడా? కొన్ని రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొన్ని 13 జిల్లాలుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కొన్ని కనీసం ఒక జిల్లాకి ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాలనేటువంటి ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు, ఎన్టీ రామారావు గారి జయంతికో, ఎన్టీ రామారావు గారి వర్ధంతికో లేదా మహానాడు పెట్టుకున్నప్పుడు ఎన్టీ రామారావు గారికి భారత రత్న ఇవ్వాలన్న ఒక్క మాట మాత్రం చెప్తావు. 40 సంవత్సరాలు పూర్తయింది, ఎన్టీ రామారావు గారికి భారత రత్న ఇవ్వాలి. ఎన్టీ రామారావు గారికి శత జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్టీ రామారావు గారికి భారత రత్న ఇవ్వాలి. ఎన్టీ రామారావు గారి జయంతి జరుగుతుంది, ఎన్టీ రామారావు గారికి భారత రత్న ఇవ్వాలి. ఎన్టీ రామారావు గారి వర్ధంతి జరుగుతుంది, ఎన్టీ రామారావు గారికి భారత రత్న ఇవ్వాలి. నువ్వు 99 నుంచి 2004 మధ్యలో ఈ దేశంలో రాజకీయాలు నేనే సాధించాను, ఈ రాజకీయాలు దేశ రాజకీయాలు చక్రం తిప్పానని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు, ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆరో 99 నుంచి 2004 మధ్యలో దేశంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏకి వెన్నుముక్కగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని గొప్పలు చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు, ఆ రోజు దేశానికి రాష్ట్రపతిని నేనే నిర్ణయించారని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి ఇదే చంద్రబాబు నాయుడు మరి ఎందుకు తన సొంత మావకి ఈరోజు ఆయన ఈ రాజకీయ ప్రస్థానానికి కారణమైనటువంటి ఎన్టీ రామారావు గారి పేరు ఈరోజు ఎందుకు భారత రత్న ప్రతిపాదించలేదు? ఆ రోజు మీకు ఎన్టీ రామారావు గారికి భారత రత్న కాదు కదా, ఏ రత్నం ఇవ్వడం ఇష్టం లేదు మీకు? ఎటొచ్చి ఆయన ఫోటోని, ఆయన పేరుని, ఆయన రాజకీయ పార్టీని వాడుకొని వదిలేశారని తప్ప ఏ రోజు ఆయనకి మంచి జరగాలనేటువంటి కోరుకునేటువంటి రోజు ఏ రోజు ఉంది? ఆయన పిల్లనిచ్చి నీకు పెళ్లి చేసిన రోజు నుంచి ఆయన చావు కోరుకున్నటువంటి వ్యక్తివి నువ్వు. అటువంటి వ్యక్తి ఒక గొప్ప నాయకుడు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు లాంటి గొప్ప నాయకులకి కడప లాంటి జిల్లాకి రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టారు. అలాగే ఈరోజు విజయవాడకి ఎన్టీ రామారావు గారి పేరు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ప్రతిపాదించి ఈరోజు ఎన్టీ రామారావు గారు పేరు పెట్టారు. దాన్ని జీర్ణించుకోలేకపోతా ఉన్నావు, దాన్ని స్వాగతించేటువంటి మనసునికి రావట్లేదు. ఈరోజు అటువంటి పరిస్థితులు దగ్గర నుంచి ఈరోజు కనీసం ఈ గొప్ప నిర్ణయాన్ని, ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని స్వాగతించలేక ఈరోజు లేనిపోయినటువంటి విమర్శలు చేస్తా ఉన్నాయి. సరే, ఆయన మేము చేసేటువంటి ఏ మంచి కార్యక్రమాన్ని స్వాగతించినటువంటి సందర్భాల్లో, ఏ రోజు దాన్ని మెచ్చుకునేటువంటి సందర్భాల్లో అంతకన్నా లేవు. తీరా పోని ఈయనతో పాటు ఆ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళన్నా స్వాగతిస్తారంటే సిపిఐ రామకృష్ణ గారు అంటారు, మమ్మల్ని దేనికి దాన్ని ఆహ్వానించలేదు, మమ్మల్ని దేనికి దేనితో మాకు చర్చించలేదు అని చెప్పని అంటారు. ఈ మాట ఆరో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని మేము పెడుతున్నాం, అమరావతి రాజధానికి ఏర్పాటు చేస్తున్నాం అన్నప్పుడు ఆ రోజు మీకు పిలిచి చెప్పాడా చంద్రబాబు నాయుడు గారు? ఈరోజు ఈ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఏ రకంగా మారిపోయినాయంటే అలా సిపిఐ పార్టీ అయితే అన్నీ చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియా కింద మారిపోయింది, ఒక క్యాపిటలిస్ట్ పార్టీగా మారిపోయింది. ఎక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం ఉద్యమాలు జరుగుతూ ఉంటే వారికి వత్తాసు పలికేటువంటి సందర్భాలు వచ్చేస్తాయి. ఈరోజు ఆ పరిస్థితుల దగ్గర నుంచి ఈరోజు ఒక గొప్ప నిర్ణయాలు తీసుకొని, గొప్ప ఆలోచన చేసి, ఒక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటే దాన్ని సహించేటువంటి పరిస్థితుల్లో ఈరోజు లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంకా చంద్రబాబు నాయుడు గారు సాధీనం చేస్తున్నట్టు ఒక రాజకీయ పార్టీ ఉంది. ఈరోజు ఆయన కూడా ఒక లేఖ రాశారు, ఈ కార్యక్రమం ఏది సహేతుకంగా లేదు, దీని మీద చర్చ జరగాలి, ఇంకోటి జరగాలి అని చెప్పి ఒక లేఖ రాశాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కనీసం ఏం జరుగుతుంది రాష్ట్రంలో? రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? కనీసం ఏదైనా ఫాలో అవుతా ఉన్నారా అని అవుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఏదో లేఖ రాస్తే ఆ లేఖ మీద మనం సంతకం పెట్టేసి విడుదల చేసేస్తే అతను అందరూ ఏముందో కూడా తెలుసుకోకపోతే ఎలాగా అని అడుగుతా ఉన్నా. అంటే చంద్రబాబు నాయుడు గారికి రబ్బర్ స్టాంప్లా మారిపోతే ఎవరు రాష్ట్ర ప్రజలు ఏమనుకున్నారనేటువంటి ఆలోచన కూడా కనీసం లేకుండా చంద్రబాబు నాయుడు గారికి ఒక రబ్బర్ స్టాంప్లా మారిపోయారు ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మేము మొదటి వరకు గబ్బర్ సింగ్ అనుకున్నాం, ఇది రబ్బర్ సింగ్ అని చెప్పి ఈరోజు తెలిసింది మాకు. ఈరోజు ఈ పరిస్థితుల్లో
అంటాడు ఆ రోడ్ మ్యాప్ కావాలి, ఈ రోడ్ మ్యాప్ కావాలి, వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, మనమేమనుకుంటున్నాం చెప్పాలి కదా ప్రజలకు. మీరు వచ్చే రానున్నటువంటి ఎన్నికల్లో 2000